हाय फ्रेंड्स नेन मी गोविंद फ्रेंड्स वीडियो इंटरेस्टिंग वेबसाइट गुरिंचि तेलुसुकोबोतुन्नामंडी ई वेबसाइट यूज चेसुकोनि प्रतिवक्कर कूडा मंथली ओक 3000 रूपायस वरकु अर्न अयिते चेसुकोवच्चु अंड इंको विषयं अंडि इंदुलो एटुवंटि केवाईसी गानि एं कूडा चेयावसरं लेदु जस्ट डैली ओक 5 टू 15 मिनिट्स मीरु स्पेंड चेस्ते चालु मंथली मीरु 3000 रूपायस वरकु अर्न अयिते चेसुकोवच्चु अन्नमाट जस्ट मीरु एप्पुडैते खालीगा उंटारो खालीगा उन्न टाइमलो मीरु जस्ट चिन्न चिन्न सर्वेलु अयिते उंटायि आ सर्वे कंप्लीट चेसिनंदुकु गानु मीकु 50 रूपायलनि 70 रूपायलनि 100 रूपायलनि इला मीकु 500 रूपायल వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో మినిమం రిడీమ్ కూడా చాలా తక్కువ అండి మీరు ఫోన్ పేకి అయితే 250 రూపాయలకే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అదే కానీ మీరు అమెజాన్ చూసుకుంటే 300 రూపాయలకే విత్డ్రా చేసుకోవచ్చు అదే జియో అనుకోండి 100 రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు ఏదైతే పేటిఎం ఉందనుకోండి మీకు మినిమం వచ్చేసి 300 రూపాయలు ఉంటే సరిపోతుంది అన్నమాట ఇక ఎలా యూస్ చేయాలి మొత్తం అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ప్రీవియస్ లో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది క్రోనెట్ కావచ్చు రాక్టన్ ఇన్సైడ్ సర్వీస్ కావచ్చు యోగా కావచ్చు ఇవన్నీ ఇప్పటికీ కూడా మన వాళ్ళు ప్రూఫ్స్ పెడుతూనే ఉన్నారండి సో చాలా థాంక్స్ ఎందుకంటే నేను చెప్పిన ప్రతి వెబ్సైట్ ని మీరు ఇంకా యూస్ చేస్తున్నారు కాబట్టి అవి నేను చెప్పి నాకు తెలిసినంత వరకు 3 ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది అలాగే ఈ వెబ్సైట్ ని కూడా ట్రై చేయడం జరిగిందండి మా ఫ్రెండ్స్ చాలా వరకు ప్రూఫ్స్ అయితే వచ్చాయి సో ట్రై చేశారు కూడా పక్కాగా పేమెంట్ అయితే వస్తుంది 100% గా సో ట్రై చేస్తున్నారు ట్రై చేయండి మీకు ప్రూఫ్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరు ఎంత సంపాదించారు అనేది సో ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చండి సో ట్రై చేస్తున్నారు ట్రై చేయండి ఇంకా వెబ్సైట్ ఏంటి మొత్తం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని వీలంత వరకు ట్రై చేస్తే వాళ్ళు కూడా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో పాకెట్ మనీ అనేది అందరికీ అడ్జెండి కాబట్టి సో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వీలైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి గైస్ ఇలా జాయిన్ అయితే ఏ ఆఫర్స్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు నేను వీడియోస్ చేసినా చేయకపోయినా ఏమైనా లూట్స్ వచ్చినా బక్స్ వచ్చినా కొన్ని సెకండ్స్ లోనే కొన్ని మినిట్స్ లోనే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి లైక్ ఒక గంట అరగంట ఉంటాయి అండ్ ఏ ఎక్స్పైర్ అయిపోయే ఏ ఇంకా వర్క్ అవుతున్నాయి అన్నీ నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను క్యాంపెయిన్స్ తో సహా సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి మీకు పక్కాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది నా రిక్వెస్ట్ ప్రకారం ఒక 2 నిమిషాలు వేచి ఉంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి सो फ्रेंड्स ఇక్కడ మీరు ముందుగా గమనించినట్లయితే ప్రూఫ్స్ అయితే చెక్ చేసుకోవడమట ప్రూఫ్ చూసిన తర్వాత వీడియోని అయితే చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకలు వచ్చేసి 1000 రూపాయలు అయితే రిడీమ్ అయితే చేసుకోవడం జరిగింది ఇది మా ఫ్రెండ్ షేర్ చేసిన ప్రూఫ్స్ అన్నమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక అతను వచ్చేసి 300 రూపాయలు అయితే Amazon గిఫ్ట్ కార్డ్ అయితే మనకైతే రిడీమ్ అయితే చేశారు అది కూడా సక్సెస్ఫుల్ గా రిడీమ్ అయితే అవడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక అతను కూడా 300 రూపాయలు అయితే ఈ గిఫ్ట్ వాచర్ అయితే పొందారన్నమాట ఇంకొకరు చూసుకున్నట్లయితే ఇందులోనూ కూడా 300 రూపాయలు అయితే Amazon గిఫ్ట్ కార్డ్ అయితే పొందారు ఇలా చాలా మంది అయితే ప్రూఫ్స్ అయితే షేర్ చేయడం జరిగింది ఇంకొకరు వచ్చేసి 400 రూపాయలని ఇంకొకరు వచ్చేసి 2100 రూపాయల వరకు కూడా ఎర్న్ చేశారని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకరు కూడా 300 రూపాయలు అయితే రిడీమ్ అయితే చేయడం అయితే జరిగింది అన్నమాట సో ప్రూఫ్స్ అయితే చూసారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ముందుగా అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లోకి వచ్చి లైవ్ పాయింట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఎటువంటి లోగోతో ఒక అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేది మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి వన్స్ అలా ఓపెన్ చేసినట్లయితే ఏంటంటే మీకు సైన్అప్ అయితే అవ్వమంటుంది ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని అయితే ప్రొవైడ్ చేయండి ప్రొవైడ్ చేశాక మీకు ఏంటంటే కనుక ఇక్కడ మీకు సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద అయితే ప్రెస్ చేయండి వన్స్ అలా ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే మీ యొక్క ఫస్ట్ నేము మీ లాస్ట్ నేము అంటే మీ ఇంటి పేరు మీ పేరు ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఆల్రెడీ చూపిస్తూ ఉంటుంది అదే ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి నేను ఈ విధంగా అయితే ఫిల్ చేశాను మీరు కూడా ఫిల్ చేసి నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయండి అన్నమాట వన్స్ అలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటది ఇక్కడ మీరు మినిమం వచ్చేసి 6 నుంచి 20 క్యారెక్టర్స్ వరకు పెట్టుకోవచ్చు ఇందులో మీరు లైక్ మీ ఫోన్ నెంబర్ పెట్టి అట్ ది రేట్ ఆఫ్ పెట్టి మీకు నచ్చిన క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్ పెట్టి మీరు అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి అదే పాస్వర్డ్ని రెండోసారి కూడా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద అయితే ప్రెస్ చేయండి మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తారు వన్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు అమ్మాయి కింద అయితే పెట్టుకోండి లేదు మీద పెట్టుకున్నా నో ప్రాబ్లం బట్ అమ్మాయిలకి అయితే ఎక్కువ సర్వీస్ వస్తూ ఉంటాయి సో ఫీమేల్ పెట్టుకుంటే ఇంకా బెటర్ అని చెప్తాను ఇన్ కేస్ మీరు పెట్టుకోవాలనుకుంటే నార్మల్ మేల్ కూడా పెట్టుకోవచ్చు అంత ఎక్కువ సర్వేలు రాకపోవచ్చు లేదు నేను సర్వేల కోసం వర్క్ చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం ఫీమేల్ పెట్టుకొని ఏజ్ అనేది 25+ పెట్టుకోండి అప్పుడు మీకు ఎక్కువ సర్వేలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ వన్స్ అన్నీ ఎంటర్ చేశాక మీకేంటంటే కనుక ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ యొక్క స్ట్రీట్ అడ్రస్ మొత్తం కూడా ఇచ్చేయండి అంటే మీ విలేజ్ కానీ మీ సిటీ కానీ మొత్తం ఇచ్చేసి అడ్రస్ సెకండ్ లైన్లో కూడా ఇచ్చేయండి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సిటీ ఇవ్వండి అండ్ మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తారు
సో నేను ఏ విధంగా అయితే ఫిల్ చేసేసాను, ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేశాను. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు టిక్ మార్క్స్ అయితే ఇచ్చేయండి ప్రతిదానికి కూడా. ఇలా టిక్ మార్క్స్ ఇవ్వడం ద్వారా మీకు ఏంటంటే సర్వీస్ అనే వస్తువు ఉంటాయి. సో ఇలా యొక్క ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్టు. యాక్చువల్లీ డేటా అనేది మీకు ఎక్కడికి వెళ్ళదు, సో నో ప్రాబ్లం. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, జస్ట్ సర్వీస్ తీసుకుంటారు అంతే. మీకు ఏవైనా ముందు ముందు దేనికైనా అప్లై చేసుకోవాలన్నా కానీ వీళ్ళైతే అలాంటి దానితో మీకు అయితే కొన్ని యాడ్స్ అయితే పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఈమెయిల్ అడ్రస్కి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ మెయిల్ మీరు కన్ఫర్మ్ చేసినందుకు మీకు 10 లైఫ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో 10 లైఫ్ పాయింట్స్ కోసం మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే వెరిఫై ఈమెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఈమెయిల్ అడ్రస్ని మీరు వెరిఫై చేస్తే 9 లేదా 10 పాయింట్లు అయితే వస్తాయి. సో నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు నాకు వచ్చేసి 10 పాయింట్స్ అయితే కలెక్ట్ అయినట్టు మీరు ఇక్కడ కావాలంటే గమనించవచ్చు. 10 పాయింట్స్ అయితే వచ్చినట్టు వీళ్ళైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, అంటే వెంటనే మీకు సర్వే వచ్చినట్టు అనమాట. సో మీరు ఏం చేస్తారు, లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ట్యాక్సెస్ అన్ని కలిపి ఎంత వస్తుంది, పెన్షన్ మొత్తం తీయగా ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపి మీకు ట్యాక్సెస్తో ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఎంత కావాలంటే అంత ఇచ్చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఇన్కమ్ అయితే ఇవ్వండి. సో మీ యొక్క ఇన్కమ్ అయితే ఇచ్చేయండి. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారా, లేదంటే చదువుకోలేదా, ఏం చేశారనేది ఇక్కడ మీరు అయితే ఇచ్చాను. నేను గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చుకున్నాను. సో మీరు ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే అది ఇచ్చుకొని నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయండి. ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత అంటే మీ ఇంట్లో ఏదైతే యూస్ చేస్తున్నారో, ఎలక్ట్రిక్ కనెక్షన్ కానీ సీలింగ్ ఫ్యాన్ కానీ ఏదైతే అయితే యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడైతే ఫిల్ చేసేయండి. సో నార్మల్గా ఇచ్చేసినా సరిపోతుంది, నో ప్రాబ్లం. సో నేనైతే కొన్ని అయితే సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండంతే ఓకే, లేకపోతే నో అని పెట్టుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది, మీ యొక్క ఏదైతే అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారని. ఫార్మర్ కాబట్టి నేను ఫార్మర్ అయితే ఇచ్చుకున్నాను, మీరు ఏదైతే అది ఇచ్చుకొని. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి. వన్స్ అలా ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఎవరైతే 21 పైన ఉన్నారో, ఇంట్లో ఎవరెవరు నివసిస్తున్నారో, ఏం చదవారని చెప్పేసి అడుగుతుంది. సో నేనైతే డిగ్రీ కాబట్టి, డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి నేను డిగ్రీ రెగ్యులర్ బీకామ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో వన్స్ ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇది ఫస్ట్ సర్వే కాబట్టి నేను అడుగుతుంది. సో మీకు అలా సర్వీస్ వస్తూనే ఉంటాయి, ఇలా సర్వీస్ చేసినందుకు కూడా మీకు పాయింట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీ ఎథెన్సిటీ అడుగుతుంది, నేను ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇండియన్. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేశాను. వన్స్ అలా ప్రెస్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. మా ఇంట్లో వచ్చేసి ఒక 5 మెంబర్స్ కాబట్టి నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9 పాయింట్లు యాడ్ అయిపోయినాయి. సో ఫస్ట్లో వచ్చిన 10 పాయింట్స్, ఇవి ఒక 9 పాయింట్స్, సర్వే చేసిన 9 పాయింట్స్, టోటల్ వచ్చేసి మనకి 19 పాయింట్స్ అయితే వచ్చినట్టు అనమాట. ఇప్పుడు మనం కీప్ కాంట్రిబ్యూటింగ్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చండి, 5 మినిట్స్ సర్వే చేస్తే మీకు ఎక్స్ట్రాగా 25 పాయింట్స్ వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మనం అయితే కంప్లీట్ చేసేద్దాం. దీనికోసం మీకు టేక్ సర్వే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ టేక్ సర్వే మీద క్లిక్ చేసి మీరైతే చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ సర్వే అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను. అయితే ఇక్కడ సర్వేల దగ్గర ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే సో అంటే మీకు అందులో చూపిస్తారనమాట, లైక్ ఒక పైన క్వశ్చన్ వస్తుంది క్యాలిక్యులేటర్ లాంటిది, 5 + 7 ఎంత, ఇలాంటివి అయితే కొన్ని చూపిస్తూ ఉంటారనమాట. అండ్ పైన ఒక ఓడి ఇచ్చి ఆ ఓడి కిందని సెలెక్ట్ చేయమని అలాంటివి అయితే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేము టెస్ట్ చేయడం కోసం, అంటే మీరు రియాలిటీగా చేస్తున్నారా లేదంటే ఏదో ఎడబడం నార్మల్గా చేసుకుంటూ పోతున్నారా స్కిప్ చేసుకుంటా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం వాళ్ళు. సో మీరు అక్కడక్కడ క్వశ్చన్స్ అయితే గమనించుతూ ఉండండి, అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, లేదంటే పైన ఒక ఓడిచ్చి కింద ఓడిని సెలెక్ట్ చేయమండం కావచ్చు ఉంటుంది. సో అలాంటివి చూసుకొని మీరైతే కంప్లీట్ చేయండి, అప్పుడు మీకు రివార్డ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ పైన ఒక యాడ్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు, ఆ యాడ్స్ ఎందులోదో చూసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా కంప్లీట్ చేశాక ఏంటంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. నేను అది కూడా కంప్లీట్ చేసినందుకు నాకు 25 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో కీప్ కాంట్రిబ్యూటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. వన్స్ ఇలా క్లిక్ చేశాక ఇంకొక ఆట అయితే ఉంది, 22 మినిట్స్ది మనం కంప్లీట్ చేస్తే 90 పాయింట్స్ అని చెప్పేసి ఇది కూడా మీరు చేయొచ్చు. సో నేను ఆ సర్వేని కూడా కంప్లీట్ చేశాను, నాకు 55 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో మీరు ఇచ్చే సర్వే ఇన్ఫర్మేషన్ బట్టి మనకైతే పాయింట్స్ ఇస్తున్నారనమాట. సో టోటల్ నాకు 46 పాయింట్స్ అయితే అయినాయి. మొత్తం కంప్లీట్ చేశాక నాకు 101 లైఫ్ పాయింట్స్ అయితే అయినాయి గైస్, మీరు ఇక్కడ కావాలంటే గమనించవచ్చు. మీకోసం ఒకసారి నేను యాప్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, నా దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నావనేవి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, నాకు ఆల్రెడీ 10 మినిట్స్ సర్వే ఉంది. ఈ 10 మినిట్స్ సర్వే నేను కంప్లీట్ చేసినందుకు గను నాకు 40 లైఫ్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట, మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ మీకు మెయిల్స్కి అయితే వస్తూ ఉంటాయి, మెయిల్స్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా సర్వేని అయితే కంప్లీట్ చేయవచ్చు. ఆల్రెడీ చూడండి గైస్, నాకు ఇక్కడ ఒక సర్వే వచ్చింది. సో ఈ సర్వే అనేది నేను కంప్లీట్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు కావాలంటే గమనించవచ్చు. సింపుల్గా గోనో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకువెళ్తుంది లాగిన్ అవ్వమని. సో మనకి డైరెక్ట్గా అప్లికేషన్లోకి తీసుకొచ్చింది, అప్లికేషన్ ఎలాగో ఉంది కాబట్టి. సో అక్కడి నుంచి మీరైతే ఆ సర్వేని అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు.
ఇక ₹300 వచ్చాక రిడీమ్ చేసుకోవచ్చని చెప్పాను కదా. దీనికోసం ఏంటంటే ఎక్స్ట్రా 30 పాయింట్లు ఉంటే సరిపోద్ది. అంటే 330 పాయింట్లు ఉన్నాయనుకోండి, మీరు ₹330 అయితే అంటే ₹300 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం రివార్డ్ సెక్షన్కి అయితే రండి. రివార్డ్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిడీమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఎప్పుడైతే 330 పాయింట్స్ అవుతాయో అప్పుడు మీరు రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. లేదు అదర్ రివార్డ్స్ ఏదైనా రిడీమ్ చేయాలనుకుంటే బ్రౌజర్ రివార్డ్స్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేశాక ఏంటంటే మీకు ఇక్కడ ఫోన్పే అయితే ఉంది. సో ఫోన్పే నుంచి కూడా మీరైతే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు మినిమం వచ్చేసి 280 పాయింట్స్ ఉంటే సరిపోద్ది. ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు ₹250. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఉంది. అమెజాన్ అయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు 330 పాయింట్స్ ఉంటే ₹300 వర్త్ గల మీరు ఏదైతే గిఫ్ట్ కార్డ్ ఉందో ఈ గిఫ్ట్ కార్డ్ని అయితే రిసీవ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపిస్తానమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు జియో కూడా తీసుకోవచ్చు. జియో అంటే జస్ట్ టాప్అప్ అనమాట. ఇది మీకు పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, లేదంటే యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ చూసుకుంటే ₹300 ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేపాల్ కూడా ఉంది. సో పేపాల్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి $10 ఉంటే, సో అంటే 927 పాయింట్స్ ఉంటే చాలు మీకు $10 పేపాల్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క గిఫ్ట్ కార్డ్స్ అనేవి మీకు ఇన్స్టెంట్గా వచ్చేవచ్చు, లేదంటే వన్ డే అయితే టైం పడుతుంది. ఆ వన్ డే వరకు వెయిట్ చేయండి, మీకు అయితే పక్కగా అయితే వస్తుంది. అప్పుడప్పుడు మీకు ఇక్కడ కాంటెస్ట్లు కూడా జరుగుతూ ఉంటే ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరు మాత్రం ప్రొఫైల్ మాత్రం నీట్గా అయితే మీరైతే డిజైన్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం కొంచెం ఫీమేల్స్కి అయితే ఎక్కువ సర్వేలు అయితే వస్తుంటాయి, లేదు మగవాళ్ళకి కూడా ట్రై చేద్దామంటే వాళ్ళు కూడా ట్రై చేయండి, మీకు ఎక్కువగానే రివార్డ్స్ అయితే వస్తుంటాయి. సో ఫైనల్గా వీడియో అయితే అండి, వీడియో నచ్చుతుందని నేను అయితే ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే పదవ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.